కైకలూరు నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు బీవీరావు కైకలూరు పట్టణంలో అధికార పార్టీ పవన్ కళ్యాణ్ ని వక్రీకరిస్తూ నిర్మించిన బ్యానర్లకు వ్యతిరేకంగా నిన్న సాయంత్రం అధికార పార్టీ అధికార దుర్వినియోగం ప్రజలకు అర్థమయ్యేలాగా బ్యానర్ను ముద్రించి కైకలూరు జనసేన పార్టీ ఆఫీస్ వద్ద నిర్మించారు. ఈ రోజు తెల్లవారుజామున పోలీసులు ఆ బ్యానర్ను తొలగించారు. వెంటనే విషయం తెలుసుకున్న బీవీరావు పార్టీ ఆఫీస్ కి చేరుకుని అందులో అందుబాటులో గల జన సైనికులకు వీర మహిళలకు సమాచారం అందించి పెద్ద ఎత్తున భారీ ర్యాలీగా పోలీసులు తొలగించిన బ్యానర్ ను తిరిగి కైకలూరు సెంటర్ లో నిర్మించడానికి తరలి వెళ్తుండగా మార్గ మధ్యంలో మరోసారి పోలీసులు అడ్డుకొని బీవీరావును అరెస్ట్ చేశారు. కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున నేను బీవీరావుని గత ఎన్నికల్లో అసెంబ్లీ పోటీ చేస్తున్నాను. కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున ఈ రోజున రాష్ట్రం అంతా కూడా చూస్తున్నారు. గత కొన్ని రోజులుగా రాష్ట్రం అంతా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి ఆదేశాలతో రాష్ట్రం అంతా ఎమ్మెల్యేలు సొంతంగా ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ నాయకులు అధికార పార్టీ వారు చాలా దారుణంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తూ మా మనోభావాలు దెబ్బతీసేలాగా పల్లకీని పవన్ కళ్యాణ్ గారు మోస్తున్నట్టుగా ఈ పేదలకి పెత్తందారులకి మధ్య జరిగే యుద్ధం అని చెప్పేసి ఈయన రొమ్మిరి చేసుకుని పెద్ద పాటుగోళ్ళలాగా ఇలా ఎదరు నుంచుని అందరూ రాళ్ళు వేస్తా ఉంటే ఈయన ఏదో ఆపి కాపాడుతున్నట్టుగా ఒక కార్టూన్ అదేదో నిజంగా జరిగి 4 సంవత్సరాలు పరిపాలించావు. నువ్వు ప్రజల కోసం ఏం చేసావు? ప్రజలకు ఏం సంక్షేమం చేసావు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం ఏం చేసావు? ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏం చేసావు? ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఏం చేసావు అని చెప్పి నువ్వు బ్యానర్లు వేయించుకోవడం మానేసి
ఒక కార్టూన్ ని పేదలకి పెత్తందారులకి మరి జరిగేది అని చెప్పేసి రొమ్మిరుచుకుని వేసేసుకుని పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తూ మా జనసేన పార్టీ అధ్యక్షుల వారిని మా ముఖ్యమంత్రి అభ్యర్థిని పవన్ కళ్యాణ్ గారిని అవమానిస్తూ మా మనోభావాలు దెబ్బతీసేలాగా మీరు రాష్ట్రం అంతా కూడా ఫ్లెక్సీలు వేస్తే మేము దానికి మా మనోభావాలు దెబ్బతిని రాక్షస పాలనకు అంతం. ఎందుకంటే ఇది రాక్షస పాలన, మీరు రాక్షస పాలన చేస్తున్నారు, రౌడీ రాజ్యం చేస్తున్నారు. దీనికి విరుద్ధంగా మేము మీరు వేసిన దానికి ప్రతిచర్యగా మేము మా బ్యానర్లు మా పవన్ కళ్యాణ్ గారిని పెట్టుకుని మేము బ్యానర్లు వేస్తే మా బ్యానర్లు మాత్రమే పోలీసు వారు రాత్రి మేము కైకలూరు నియోజకవర్గంలో రాత్రి బ్యానర్లు వేస్తే తెల్లారపాటి బ్యానర్ లేకుండా పోలీసులే స్వయంగా బ్యానర్లు పీకేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారి బ్యానర్లు మాత్రం పోలీసులు అలాగే ఉంచి ప్రతి బ్యానర్కి ఈరోజు పొద్దున కానిస్టేబుల్ని కాపలా పెట్టి మా బ్యానర్లేమో పీకడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన ఇలాగ కించపరిచే బ్యానర్లకి కాపలా పోలీసు వారు ఉన్నారు. పోలీసు వారికి ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, మీరు అతి తొందరలో మీకు చెప్పాము మేము అందరికీ ఒకటే గైడ్ లైన్స్ ఇవ్వండి, బ్యానర్లు దేనికి వేయాలి ఎలా వేయాలి ఎవరికి ఎంచుకోవాల్సి ఎలా వేయాలని మీరు గైడ్ లైన్స్ ఇవ్వండి. దాన్ని అన్ని పార్టీలు ఒకేలాగా పాటించే విధంగా చూడాల్సిన బాధ్యత, శాంతి భద్రత కాపాడాల్సిన బాధ్యత పోలీసుల మీద ఉంది. ఖచ్చితంగా అధికార పార్టీ వారు వేసిన బ్యానర్లు కూడా తీయాలని చెప్పేసి జనసేన పార్టీ తరఫున పోలీసు వారిని మేము తీవ్రంగా